शिक्लाम भरदरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्व विघ्नोपशान्तये गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ఈ చరాచర సృష్టిలో మానవుని యొక్క జన్మ చాలా అత్యున్నతమైనటువంటిది మరి ఈ జన్మ తీసుకోవడానికి ఈ భూమి మీద నేను రావడానికి నన్ను కన్న తల్లిదండ్రులకు తిరస్కరించి పాదాభివందనము చేసుకున్నాను మరి ఈ రోజు ఇక్కడ నిలబడడానికి నాకు జ్ఞానాన్ని నేర్పినటువంటి సకల గురువులకు పాదాభివందనం చేస్తున్నాను నా పేరు బికే పరమేశ్వరన్ మా సొంత గ్రామం ఆత్మకూరు మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉంటుంది ప్రస్తుతం నేను వ్యాపార నిమిత్తం ఆత్మకూరులో నివసిస్తున్నాను మరి నేను నా నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో మంది గురువులను ఆశ్రయించి మరి ఎక్కడికి రావాలో అక్కడ మన బాబా పాండరంగం దగ్గరికి రావడం జరిగింది మరి వారి దగ్గర ఆ న్యూమరాలజీ ప్రొఫెషనల్ కోర్సును నేను నేర్చుకుంటున్నాను నా యొక్క కంప్లీట్ కోర్సును నేర్చుకుంటున్నాను నా యొక్క ఆశయాన్ని బాబా గురుజీ ద్వారా నేర్చుకోవడానికి నాకు ఆ అవకాశం కల్పించినటువంటి సకల గురువులకు మరియు ముక్కోటి దేవతలకు నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ ఆనందంలో గురువుని కలిస్తే ఆనందం ఏ విధంగా ఉంటుందనే ఒక చిన్న పాట బొమ్మలో తెలియజేస్తాను ఆనందం ఆనందం పరమానందమే గురు చరణం ఆనందం ఆనందం పరమానందమే గురు చరణం గురు చరణం భవహరణం పరమానందమే గురు చరణం కను బొమ్మల మధ్యన దాగి ఉన్నది ఆనందం కను బొమ్మల మధ్యన దాగి ఉన్నది ఆనందం 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 పరమానందమే గురు చరణం పరమానందమే గురు చరణం గంగా యమున సరస్వతి మధ్యన నిండి ఉన్నది ఆనందం 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 పరమానందమే గురు చరణం గురు చరణం భవహరణం పరమానందమే గురు చరణం బాబా పాండురంగనుని చూడగవచ్చిన ఆనందం 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 పరమానందమే గురు చరణం ఆనందం ఆనందం పరమానందమే గురు చరణం జయ గురుదేవ్ పరంపరని నాతోనే కాకుండా నా కొడుకుతో కాకుండా కూతురుగా కాకుండా మీరందరూ నాకు ఒక కొడుకు ఒక బిడ్డలాగా దేవుడిచ్చిన వరాలు అనుకుంటాను అన్నమాట అయితే చాలామంది దీంట్లో అల్లరి పిల్లలు కూడా ఉంటారు అనమాట గోలయ్యాసుకుంటారు అయినా నేను వాళ్ళందరినీ కూడా మంచి నవ్వుతోటే హాస్యంతో వాళ్ళని చాలా చక్కగా దగ్గర తీసుకుంటామని నేను వాళ్ళకి నేర్పిస్తాను నేను ఏదైతే లక్ష్యంతో ఈ కోర్సులు స్టార్ట్ చేసిందో నేను పడ్డని కష్టాలు మీరు పడకూడదు మీకు సింపుల్గా ఈ నాలెడ్జ్ రావాలని నేను ఈ ఫీల్డ్లోకి నేను ఏదో ఆశించి తీసుకొని రాలేదు కానీ మీకు సబ్జెక్ట్ నేర్పాలనే ఒక ముఖ్య లక్ష్యంతో రావడం జరిగింది ఇంత సింపుల్ అయిన ఈ సబ్జెక్ట్ని మనం ఇంకా సింపుల్గా ప్రాక్టీస్ చేసి జనాల్లోకి తీసుకెళ్తే ఒక గరీబీని కూడా అమీర్ చేయొచ్చు ఒక రోడ్డు పత్తిని కూడా కరుడు పత్తిని చేయొచ్చు ఒక విద్యార్థి నార్మల్గా ఉన్న విద్యార్థిని కూడా నేను కూడా ఒక నార్మల్ విద్యార్థిని చాలా ఫెయిలర్స్ ఎదుర్కొన్న విద్యార్థిని కానీ ఒక 5 నంబర్ పాట పాడగలుగుతుంది ఒక 5 నంబర్ బొమ్మలు దిగగలుగుతుంది ఒక 5 నంబరు ఎన్నో చేయగలుగుతుంది ఒక 5 నంబర్ అడ్వెంచర్ చేయగలుగుతుంది అని ప్రపంచంలో రాసింది సంఖ్యాశాస్త్రం సో 5 నంబర్ అంటే ఎవరో కాదు మహావిష్ణువు యొక్క స్వరూపమే సో ఇట్లా ప్రతి ఒక్క నంబర్ మనతో మాట్లాడుతుంది నంబర్ మనతో గేలి చేస్తుంది నంబర్తో మనతో ఒకసారి కోపం చేసుకుంటుంది ఇన్ని రకాల నంబర్ల గురించి మనం అర్థం చేసుకుంటే మన జీవితం అంతా చాలా 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 ఆనందం వేస్తుంది సో వారి అనుభవాలు చాలా చక్కగా చెప్తున్నారు సో ఇప్పుడు మా యొక్క శిష్యులలో వారు ఒక్కొక్క నిమిషం వాళ్ళ అనుభవాలు పంచుకొని తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం తర్వాత గురు యొక్క తత్వాన్ని ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడతారు వీళ్ళ అనుభవాల తర్వాత సో పరమేశ్వర్ గారు ఎలా అనిపిస్తుంది మీకు ఈ న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఆల్రెడీ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు చేసినాను నేను
ఆల్రెడీ ఒకరిని కన్సల్టేషన్ చేశాను, ఇంకా ఇద్దరు రెడీలో ఉన్నారు. నిన్ననే అకౌంట్ లో చేస్తామంటే ఈ రోజు గ్రూప్ అవర్నం ఉంది కాబట్టి ఈ రోజు ఇవ్వండి అని చెప్పాను. రాత్రి వరకు ఇంకా ఇద్దరు ఇస్తారు. మరి మా బంధువులలో కూడా చాలా మంది నాకు 5 మంది ఆఫర్స్ ఇచ్చారు, మా చూడండి అని. కాకపోతే నేను బిజినెస్ లో ఉంటాను కాబట్టి నాకు సమయం అనేది లేదు కాబట్టి చూడలేకపోయాను. త్వరలో వాళ్ళని చూసిన తర్వాత బాబా పాండరంగ దగ్గర వారి నేను కరప్షన్ కానీ ఫోన్ కరప్షన్ కానీ తర్వాత వెహికల్ నంబర్ చేంజ్ చేసుకోవడం కానీ వాళ్ళందరికీ వివరించి గురుగారి దగ్గర వాళ్ళని కూడా చేర్చాలని నా యొక్క సంకల్పం. మా మహబూబ్నగర్ జిల్లాలో మన నేను గురు దగ్గరికి ఇంతకుముందు వచ్చినప్పుడు బాబా గారు ఒక మాట అన్నారు, గురుజీ గారు, మహబూబ్నగర్ జిల్లాలో నువ్వు 1 న్యూమరాలజిస్ట్ అవుతావు అని చెప్పి ఆయన నోటి నుంచి వచ్చింది ఆ వాక్యము. మరి ఆ వాక్యం నేను ఎప్పుడు ముందుకు వెళ్తానా అనే ఆతృతతో ఎప్పుడు నేను నేమకరణం చేసుకోవాలి, గురుగారి దగ్గర నా క్లాస్ ఎప్పుడు నేను స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా నా యొక్క సంకల్పం, గట్టి సంకల్పము గురుగారి దగ్గరికి తీసుకొచ్చింది. మరి నేను ఎన్నో పుస్తకాలు చదివాను, పుస్తకాల్లో జ్ఞానం నాకు సరిగ్గా తెలియలే. కాబట్టి గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నీళ్ళు తాగినట్టుగా సబ్జెక్ట్ అంతా నాకు మంచిగా అర్థమవుతుంది. మరి యొక్క వాళ్ళ యొక్క బోధన నవ్వుకుంటూ ఆనందంగా ఒక గురువుగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా అందరికి ఎన్నో విషయాలు, జీవిత సత్యాలను మనం జీవితంలో ఎదగడానికి ఎన్నోటువంటి సూత్రాలను మనకు గురువుగారు అందిస్తున్నారు. మరి ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ప్రొఫెషనల్ కోర్సును న్యూమరాలజీలో తీసుకోవాల్సిందిగా. ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు కూడా క్లాసులు ప్రారంభమవుతాయి. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బాబా పాండురంగం గారి దగ్గర న్యూమరాలజీ కోర్సును తీసుకుని మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే, ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు మనం మోసపోకుండా, ప్రపంచంలో ఇప్పుడు కలియుగంలో చాలా చివరి పాదం మీద ఉంటుంది అంత, అంటే ధర్మం చాలా తక్కువ, ఇక్కడ సత్యం చాలా తక్కువ. ఇలాంటి సబ్జెక్టు మనం నేర్పిస్తే కూడా దీన్ని మంచి మార్గంలోకి తీసుకోపోకుండా మనం చెడు మార్గంలోకి తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. నేను అలా కాకుండా సద్వినియోగం చేసుకొని మంచి గురువులను ఆశ్రయిస్తే మీకు ఈ సబ్జెక్ట్ దొరుకుతుంది. బయట దానికైనా ఇక్కడ దానికైనా మీరు పోల్ చూసుకుంటే సబ్జెక్టు సముద్రంలాగా ఇస్తున్నాం, ఏది మీరు ఎంత ఈదగలితే అంత. అదొకటి, మనం అవేర్నెస్లో ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నామంటే శిష్యులుగా మీరైనా నాకైనా ఎవరో ఒకరు, అది యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, దాడులు 4 వైపుల నుంచి వస్తాయి, 16 వైపుల నుంచి వస్తాయి. అన్ని రకాలుగా మనం సంసిద్ధత కావాలన్నమాట. అది నేను మా శిష్యులకు అందరూ కూడా విన్నవించేదన్నమాట. సో ధన్యవాదాలు పరమేశ్ గారు, పరమేశ్వరి గారు. ఇప్పటికీ బాబా గురుగారి దగ్గరకు వచ్చిన మన పేరు చెప్తాను, డాక్టర్ రవీందర్ 19 సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదంతో ఇప్పటికి 6 మంత్స్ అయిపోయింది. ఆల్రెడీ బ్రాంచెస్ ఓపెన్ చేసుకోమన్న మా గురువు గారు ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ పబ్లిక్ వస్తున్నారు కానీ ఇప్పుడే కొంచెం మాకు టైం తీసుకుంటున్నాం. బిజీ అయిపోయారు, సీజన్ ఇప్పుడు ఆ సీజన్ ఉంటారు కనుక మా న్యూమరాల సీజన్ కొంచెం పక్కకు పెట్టాం. జరగ గురువు గారు క్షమిస్తాడు, కొద్దిగా ఆగు అని చెప్పేసరికి మీరు కూడా న్యూమరాలజీ వీడియో చూస్తే ఎవరైనా ఉంటే తప్పకుండా సార్ గురుగారు కలవండి, గురుగారు మాట వినండి, బాగుపడతారు. అసలు ఈ మాట లేదు అంటాడు, నా నేర్చుకోండి విద్య అని చెప్తున్నాడు. నేర్చుకుంటున్నాడు అంటే నాకు ఈ మరి ఒక్కొక్క నిమరాలు కొన్ని 50 60 అందరి దగ్గర తిరిగి వచ్చిన 14 మంది తిరిగిన మరి 15 నంబర్లు కలిసి కలిసిపోయినాం ఇంకా అంతే. సంఖ్య అంటే ఇట్లా ఉంటది, తప్పకుండా కలుస్తాం బాగా రమ్మన్నాడు. అది ఆటోమేటిక్ అది మనసులోనే పుడుతుంది. హ్యాపీ భారత్. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. నమస్కారం.
Babaji garuto anubandham gata 10 samvatsaram nunchi adi adaindi pushkara pushkara 12 samvatsaram nunchi kalisipothadu అలా సాఫీగా జరుగుతా ఉన్నది రీసెంట్ గా మరుమాంగిల ధారణ చేసుకోవడం జరిగింది బిగ్ సక్సెస్ మరుమాంగిల ధారణ అంటే నేను చేసుకోవడమే కాకుండా మా తల్లిదండ్రులకి మా అత్తమామకి చేయడం జరిగింది సూపర్ ఇది చాలా చాలా పెద్ద నిర్ణయం ఇది ఇట్లాంటిది మీరు ఒక్కరు బాగుపడడం కాదు అందరిని బాగుపరచడం అనేది చాలా గొప్ప విశేషం ఒక చెప్పండి తర్వాత వచ్చేసి గురుజీ గురుజీ దగ్గర ఉంటే కేవలం ఆధ్యాత్మిక గురువులు గురుజీలు తర్వాత స్వామీజీలు మత ప్రవక్తలు అని అంటే అందరం ఏమనుకుంటాం అంటే ఆధ్యాత్మిక తత్వం ఇది ఏదో వేరే సపరేట్ సబ్జెక్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతే మనిషి ఎక్కడికో డైవర్ట్ అయిపోతారని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు హిమాలయకి వెళ్ళిపోతారు చాలా మంది అనుకుంటా ఉంటారు అంటే సన్యాసంలోకి వెళ్ళిపోతావేమో ఇంకా ఏమి పట్టింపు ఉండేవేమో ఇంకా కాశీ వస్త్రాలు వేసుకొని తిరుగుతావేమో గడ్డలు ఉంచుకొని వేరే విధంగా తిరుగుతావేమో చెప్పేసి గురువాలు ఆడవాళ్ళు కూడా ఏదో పరలోకంలో ఉంటారని చెప్పేసి ఈ విధంగా ఆలోచనలో ఉంటారు చాలా మంది కానీ గురుజీ ఆధ్యాత్మిక తత్వం తర్వాత ప్రాక్టికల్ అసలు ఏ విధంగా భౌతికవాదం ప్లస్ ఆధ్యాత్మికవాదం ఆనందమైన జీవితం ఆనందమైన జీవితం ఏ విధంగా ఉంటుందని తను తను నివసిస్తూ తను చేస్తూ తను ఫాలో అవుతూ 10 మందికి దారి చూపిస్తున్నాడు తన రూట్లో తను చేస్తున్న రూట్లో ప్రతి ఒక్కరు ఫాలో అవుతే అందరికీ ఆనందంగా ఉంటుంది తప్ప ఎవరికి దుఃఖం అనేది ఉండదు ఎవరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో చేసుకోమని చెప్పేసి ఆ యొక్క ఫాలో కమని చెప్పేసి తను నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రము మనకు అందుబాటులో ఆన్లైన్లో చెప్తా ఉన్నారు అది ఏ విధంగా అంటే నిత్యాగ్నిహోత్రము సంధ్యావందనము నిత్యాగ్నిహోత్రము తర్వాత వచ్చేసి ఉదయం సాయంత్రం సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు అంటే ఉదయం సాయంత్రం ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం ఆ విధంగా చేస్తూ ఒక ఆధ్యాత్మిక తత్వంలో ముందుకెళ్ళామని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా యోగా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏ విధంగా ఆరోగ్యం ఈ రోజుల్లో స్త్రీలు చాలా మంది పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు కాగానే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఇంటి పట్టునే ఉండి ఇంటి సమస్యలతో సతమతమవుతూ ఇంటి పనుల్లోనే చాలా ఎక్కువ పనులు అనుకొని చాలా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నారు మానసిక ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకుండా ఒక యోగా అనేది బయటకు తీసుకొస్తుంది మనిషి అని చెప్పేసి గురువు గారు సాధారణంగా యోగా నేర్పుతూ ఒక ప్రాణాయామము తర్వాత ముద్రలు ప్రాణాయామము ముద్రలు యోగాసనాలు ఇవన్నీ చేయమని చెప్పేసి అటు స్త్రీలనే కాదు పురుషులను అందరినీ అన్ని వయసుల వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు యోగా ద్వారా ఒక యోగాచార్యగా యోగాసనం నేర్పుతున్నారు సో ఇదే విధంగా న్యూమరాలజీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ కోర్సెస్ నేర్చుకోవడమే కాకుండా న్యూమరాలజీ పరంగా ఎన్నో వీడియోస్ ఒక 1000 వీడియోస్ 1000 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళకి అందుబాటులో లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ నేమ్స్ లక్కీ హౌస్ నెంబర్స్ లక్కీ వెహికల్ నెంబర్స్ తర్వాత వచ్చేసి లక్కీ అన్ని విధంగా ఏ కార్యక్రమం కనబెట్టినా లక్కీ టైంలో మూమెంట్ చేస్తూ లక్కీగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇది ఒక న్యూమరాలజీ కోర్స్ కూడా మీ అందరికి ముందుకు తీసుకురావడం జరిగింది న్యూమరాలజీ స్వతహాగా వీడియో చూసినప్పుడు ఏ ఫీల్ అవుతున్నారు వీడియోస్ 1&1 కోడ్ 2&2 కోడ్ అంటే ఒక ఒపీనియన్ నేను స్వతహాగా ఫీల్ అవుతున్నది ఏంటంటే అంటే నెంబర్స్ మెంబర్సే మాట్లాడతాయి నెంబర్సే చూస్తాయి నెంబర్సే పలకరిస్తాయి అనే విధంగా సంఖ్యాశాస్త్రం అనేది ఒక అద్భుతం సో ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను అందరికి ఒక సంపూర్ణ గురువు ఒక ప్రాక్టికల్ గురువు దగ్గర ఉన్నంత ఆనందం ఇంక ఎక్కడ ఉండదు అని చెప్పేసి బాబా పాండ్రంగ గురించి దగ్గరనే మాత్రమే ఒక సంపూర్ణత్వం ఉన్నది అని చెప్పేసి అని అంటున్నాను మన మీ పేరు కూడా చెప్పండి డాక్టర్ కేటీఆర్ సత్యప్రకాష్ అవేర్ క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ డాక్టర్ కేటీఆర్ సత్యప్రకాష్ అంటే ఒక నెంబర్లో రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ వీడియో కూడా ఒక సాక్ష్యం చెప్తాయి ఈ రోజు కరెక్ట్ గా మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ముందుల పట్టి కేటీఆర్ సార్ కూడా జన్మదినం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అంటే నేను మంచి నిర్ణయాలు కూడా నేను సలాం కొడతాను సో అప్రిషియేట్ చేస్తాను ఈ రోజు 100 వికలాంగులకి 3 మిలియన్స్ ఇస్తున్నాను అదొకటి 100 మిలియన్ తర్వాత ప్లాంటేషన్ వెరీ గుడ్ ఎవల్యూషన్ మన బర్త్డే ఇట్లా చేసుకోవాలంటే ఒక ఆదర్శం సో అట్లా
మంచి నంబర్స్ అయితే డాక్టర్ కేటిఆర్ సత్ప్రకాశన్ పేరు వేసి మీకు కేటిఆర్ సార్ ఏమన్నా ఫ్రెండా సార్ లేకపోతే వాట్ ఈస్ ఎ కాంబినేషన్ ఎందుకంటే ఇది ఒకటే కాదు మన అలాలు కాదు ఒక మంచి బుద్ధివంతుడు ఒక ధనవంతుడు ఒక గుణవంతుడితో ఫ్రెండ్షిప్ చేయాలి అలాంటి పేర్లు కూడా రేపు ప్రపంచానికి ఆదర్శం జరుగుతాయి అట్లా పేరే అందిదా ఏమీ ఉండలేదు సో మొత్తం ఏదైతే ఆ పేరు మార్చి నుంచి రాసి అయితే వస్తుంది దాదాపు అంటే ఒకటే మాట అంటాడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా మంది డాక్టర్లు అంటే వేరే మా డాక్టర్ మాది ఎంత డాక్టర్ ఫ్యామిలీ కదా ఎందుకు పేషెంట్లకు ఇబ్బంది పడి ఆ డబ్బులు తీసుకుంటే ఇప్పటికే కర్మ మనం అనుభవిస్తుంటాం అవి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇఫ్ట్ అయితే అవన్నీ ధర్మబద్ధంగా చేద్దాం ఈ డాక్టర్ ఫీల్డ్ లో వైద్యో నారాయణ హరి అంటే దేవుడే ప్రత్యక్షంగా ఇచ్చాడు గురువు గురుబ్రహ్మ ముగ్గురు రకాల రూపాల్లో వస్తాడు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరుడు వైద్యుడు డైరెక్ట్ దేవుడే సో మంచి ప్రొఫెషన్ అయితే వైద్య వృత్తి అందులో హానెస్టీగా ఉండే డాక్టర్లు చాలా తక్కువ ఉంటారు వెరీ హ్యాండ్సప్ సో ఎందుకంటే 5 నెంబర్లో నేను డాక్టర్గా అనుకున్నా నేను చూసినా ఆ డాక్టర్ అంటే ఇక్కడ ఉంటాడు అని అనుకుంటాను చాలా ధన్యవాదాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుకి నిజంగా అంతటి స్థానం కలిగించారు అంటే గురు అన్న పదానికి గు అంటే చీకటి రు అంటే దారి చూపించే అంటే మన జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అనేసి అదేవిధంగా తను ఆచరిస్తూ మనల్ని ఆచరింపజేసేవాడే ఆచార్యుడు అని కూడా అంటారు సో ఆచార్య దేవోభవ మనము అంటే జీవితం ఒక ప్రయాణం కాబట్టి ఆ జర్నీలో చాలామందిని కలుస్తుంటాం గురువు అని అనుకుంటాం కానీ ఒక ఒక కాంటాక్ట్ పాస్వర్డ్ లాగా ఉంటుంది అంటే ఎంతోమంది గురువులను చూస్తాం మనసు నిండదు నేను అలా చాలా అంటే ఆధ్యాత్మిక పరంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ చాలామంది గురువుల్ని అలా అలా కలుస్తూ మొత్తానికి అంటే కాలానుగుణంగా ఒక గురువుని కలిశాను అదే బాబా పాండురంగం గారు చాలా ప్రాక్టికల్ అంటే నా జర్నీ ఇక్కడ వచ్చి ఆగింది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా నేను వెతుకునక్కర్లేదు ఏమైనా వెతికిస్తే ఇంకా ఈ గురువు చే పట్టుకునే నాకు వెతికిస్తారు ఎందుకంటే ఆయన ఆచరిస్తున్నారు మమ్మల్ని ఆచరింపజేస్తున్నారు అందుకే మా ఆచార్యం అలా సో ఈ గురు పౌర్ణిమ రోజు నిజంగా అంటే అన్ని సందర్భాలు ఎందుకు వస్తాయంటే నేను అదే చెప్తాను మనల్ని మనకు గుర్తు చేయడానికి వస్తాయి మన తరతరాలకు ఈ పరంపరను అందించడానికి మనకి ఇలా ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ కానీ నేను అదే అనుకుంటాను అన్నమాట జన్మకో శివరాత్రి అంటే జన్మకో ఉగాది కావచ్చు కదా ప్రతి సంవత్సరం చేసుకోవాలంటే ఎస్ చేసుకోవాలి ఎందుకంటే మన ముందు తరాలకు ఆ పరంపర నడిపించాలి సో అలాగే ఈ గురు పౌర్ణమి రోజు ఈ గురు పరంపరని ముందుకు కొనసాగించాలని అండ్ మా జీవితాల్లో ఉన్న చీకట్లను తొలగించి మమ్మల్ని మాకు జ్ఞానజ్యోతి వెలిగించాలని కోరుకుంటూ చాలా హెల్ప్ అనమాట మేము మీడియా అమ్మ అన్నమాట అసలు మొదటి నుంచి కూడా మీడియా అమ్మ అంటే సో అట్లా మాకు అట్లా పరిచయం అయింది ఇది ఒక దైవ సంకల్పం ఎక్కడో పుట్టి మేము ఎక్కడో పెరిగి మీడియా రంగంలో ఒక అద్భుతమైన నంబర్ వన్ ఛానల్ ఉన్న వ్యక్తులలో మనకు అవకాశాలు ఎలా ఇస్తారని మేము సంకల్పం చేస్తే అవి అఫర్మేషన్ అంత గట్టి సంకల్పాలు అయితే ప్రొఫెషన్లో సరే మీ పని అయిపోయింది మా పని అయిపోయింది అది వెళ్ళిపోతుంటాం కానీ ఒక సోల్ అనే కనెక్టివిటీ ఆత్మ పరమాత్మ దైవం కలిపింది అలా జర్నీ జరుగుతూనే ఉంటుంది ఈ అనంతమైన శక్తి సంపద వచ్చి ప్రపంచానికి మీ ద్వారా మా ద్వారా ఒక లోక కళ్యాణం జరగాలని ఉంది కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు మీ లాయర్ ఫీల్డ్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు మళ్ళీ ఏ ఫోర్స్ కావచ్చు ఇవన్నీ ఫోర్స్లు ఉపయోగించాలే సో ఆ ఫోర్సు మనకు కూడా అందరికి ఉపయోగపడాలి మీరు ఆనందంగా ఉండాలి మీ బాబ మీ వారు మీ కుటుంబం ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు శుభంగా ఆనందంగా ఉండాలి మీ మనసారా ఆశీర్వదిస్తున్నాం నేను పరమశ్రీవారి కొడుకుని మమనా జిల్లా ఆత్మకూరు మా డాడీ గత 5 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఆ మీద స్టడీ చేస్తున్నాడు ఆ న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత అందరికీ చెప్తుంటే తర్వాత చెప్పిన తర్వాత కూడా అందరికీ మంచి జరిగింది అలా నా లోపల ఆసక్తి కలిగింది నేర్చుకోవాలని
అలాగే వాడు అంటే పాటించాలి అని. ఇంకా మా నాన్నగారు ఒక కొన్ని నెలల నుంచి వేరే వాళ్ళకు కూడా చెప్తుంటే వాళ్ళు చెప్పిన తర్వాత మంచిగా అవుతుంది అనగా నేను కూడా పాటించడం స్టార్ట్ చేసినాను. మీ అప్లికేషన్ ఎప్పుడు చేశారు, దేనికోసం చేశారు, ఏం విజయం సాధించారు? విజయం అంటే నేను మా డాడీ చెప్పే సలహాలకి అంటే టైమింగ్ కానీ అంటే మార్నింగ్ లేచేటప్పటి నుంచి అలారం కూడా నేను ఒక నెంబర్ క్యాలిక్యులేట్ చేసి అట్లా కొన్ని ఫాలో అయినాను, మంచి జరిగింది. అలాగే నా ఇంటర్వ్యూ కూడా ఇది జనవరి 15వ తారీఖు పెట్టినారా? అవునా, ఇంటర్వ్యూ చెప్పండి, ఇంటర్వ్యూ విజయం గురించి. ఇంటర్వ్యూ డేట్స్ అండ్ అలాగే టైమింగ్ స్లాట్స్ కూడా మా డాడీని అడిగి నెంబరింగ్ వచ్చేటట్లు పెట్టుకున్నాను. లక్కీ నెంబర్ లాగా అంటే నా న్యూమరాలజీ నెంబర్ 2 దాని రిలేటెడ్ వచ్చేటట్లే రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ కూడా ఆల్మోస్ట్ యాడ్ చేస్తే 2 అని వచ్చింది నెంబరు. సో ఇట్లా అన్ని కలిసి వస్తున్నాయి, అన్ని మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఇలాగే మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తే వాళ్ళు ఇంకా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఎంథూజియాస్టిక్ ఉన్నారు నాకు తెలుసుకోవాలి అని. ఇప్పుడు జాబ్ వచ్చేసిందా అపాయింట్మెంట్? వచ్చేసింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా నేను చేస్తున్నాను అంటే నాకు కూడా చెప్పు, నేను కూడా ఫాలో అవుతా, నాకు కూడా ఇట్లా తెలుసుకోవాలని ఉంది అని ఎంథూజియాస్టిక్ ఉన్నారు. సో సూపర్. మరొకసారి నీ పేరు చెప్పింది? నా పేరు అన్వేష్. వెరీ గుడ్, అన్వేషించిన మొత్తం పేరు. అలాగే నేను ఈరోజు నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నాను గురువు గారి దగ్గర. సూపర్, పరమేశ్వర్ గారి 2వ కుక్కుత్రుని నేను. మా డాడీ ఒక దాదాపు 1.5 ఇయర్ నుంచి న్యూమరాలజీ నమ్ముతున్నాడు, అలాగే మాకు కూడా చెప్పారు. అలాగే మేము కూడా మా డాడీ చెప్పేంతవరకు అంతగా స్టార్టింగ్ ఏమంతా పట్టించుకోలేదు. తర్వాత బాగానే నమ్మాము, దాన్ని ఫాలో అయ్యాము. అంటే పొద్దున మార్నింగ్ ఏదైనా నువ్వు పని చేయడం కానీ లేదంటే ఏదైనా కొత్త చాప్టర్ నేర్చుకోవడం కానీ ఏమైనా టాపిక్ రివైజ్ చేయడం కానీ ఇట్లా ఎన్నో న్యూమరాలజీ ప్రకారం నాకు ఫాలో అయ్యే ఆ వైబ్రేషన్ వచ్చి నాకు బాగా ఫ్రీక్వెన్సీతో ఎక్కువ ఏ నెంబర్తో వైబ్రేట్ అవుతుందో ఆ నెంబర్ నాకు లక్కీ నెంబర్, నాకు మంచి చేసే నెంబర్లు, అలా అలారం పెట్టుకోవడం కానీ పని స్టార్ట్ చేయడం కానీ అలాగే చేశాను. అలా చేసినందుకు దాని తగ్గట్టు నాకు ఆ రిజల్ట్ కూడా వచ్చింది. నేను తర్వాత ఆశ్చర్యపోయాను, అలాగే ఫాలో అవుతున్నాను, ఫాలో అవుతున్నాను కూడా. దాని తర్వాత కూడా అలానే రావాలని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ప్రతిసారి నాకు మంచి జరిగింది, ఇంకా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. నా ఎగ్జామ్లో కూడా నేను అనుకున్న నెంబరే నాకు వచ్చింది, అలాగే రాశాను, మంచిగా రాశాను. నేను అనుకునే ప్రతిసారి అవే వస్తున్నాయి, మంచిగా అవుతుంది, అలాగే అవ్వాలనుకుంటున్నాను. న్యూమరాలజీ చాలా మంచిగా మిమ్మల్ని మారుస్తుంది, ఖచ్చితంగా మీరు నమ్మండి. అది మిమ్మల్ని ఆ వైబ్రేషన్ మిమ్మల్ని ఎంతో దూరం తీసుకువెళ్తుంది. దాన్ని మీరు ఏం తక్కువ అంచనా చేయకుండా దాన్ని కరెక్ట్గా నమ్మితే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే నా నేమ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. మా లక్కీ నేమ్ నా నెంబర్ తగ్గట్టు నా నేమ్ చేంజ్ చేయించి ఇంకా ఇలాంటి విజయాలు ఇంకా ఇంకా ముందు మరెన్నో రాసి అలాంటివి మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఇలా చేంజ్ చేయాలని. వాళ్ళు కూడా ఎంతో ఎంథూజియాస్టిక్తో వాళ్ళు కూడా అడుగుతారు అని మా డాడీకి చెప్తానని అన్నాను. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. సో ఎన్నో గురు పౌర్ణములు వచ్చాయి, ఈ 2020 వచ్చింది, ముఖ్యంగా ప్రేమగా చేసింది అనేది ముఖ్యం అన్నమాట. సో చాలా ఇది ఈ సంఖ్య దాదాపు 10 మంది 20 మంది. రేపు 100 మంది 1000 మంది 100,000 మంది 1,00,000 మంది దానికి వెళ్తుంది ఖచ్చితంగా. ఆ పవర్ ఈ నంబర్లో ఉంది. ధన్యవాదాలు అందరికీ.